కొత్తపల్లి జిల్లా సబ్బవరం మండలం మదర్ చారిటబుల్ ట్రస్ట్ 8వ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు చీరలు కుట్టు మిషన్లు ఉచిత శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్ పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలని, చారిటబుల్ ట్రస్ట్ నూతన భవనానికి తన వంతు సహాయం అందజేస్తానని తెలిపారు. మదర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యునిగా చేరి తన వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వి సత్యా గంగరాజు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చొక్కాకుల వెంకట్రావులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనేది అతను చూసి మనం చాలా నేర్చుకోవాలి. నేటి యువతకి అతను చాలా ఇన్స్పిరేషన్ అండి, ఎందుకంటే అది చాహంతో ఉండేవాళ్ళు కొంచెం మంది ఉంటారు, సాయం చేయాలి అనే దృక్పథం ఉండేవాళ్ళు కొంచెం మంది ఉంటారు. అలాంటి వ్యక్తేనండి మన మధ్య ఉన్నటువంటి సారు, ముఖ్య అతిథులు అయినటువంటి చొక్కాకుల వెంకటరావు గారు. అలానే పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేశారు. మన అందరి కాన్సెప్ట్ మదర్ చారిటబుల్ ట్రస్ట్ కాన్సెప్ట్ ఒకటేనండి, బ్రతికిన దాంట్లో ఎంత ఉపయోగకరంగా బ్రతికేమన్నది ఈరోజు మనం తెలుసుకున్న విషయం. రమేష్ గారు చెప్పిన మాటల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సాటి వారికి సహాయం చేసుకుంటూ పోతే మన భారతదేశంలో పేదరికం అనేది, దారిద్ర్యం అనేది చాలా దూరంగా ఉంటుందని నమ్మకంగా నేను తెలియజేసుకుంటూ మన సంస్థ చాలా నేషనల్ అవార్డ్స్ దానికి ఫస్ట్ వచ్చాయి, చాలా అభినందనలు. అలాగే ఈ ట్రస్ట్ అంచెలంచెలుగా మనం ముందుకు వెళ్ళాలని, ఈ ట్రస్ట్కి భారతదేశంలో ఒక గుర్తింపు అయినటువంటి ట్రస్ట్గా మదర్ తెలిసా అంటే విశాఖ అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మారుమూల గ్రామంలో ఈ ట్రస్ట్ ఇంత ఎదిగిందని చెప్పేసి ఆ పేరు ప్రఖ్యాతులకి మీరు వెళ్తారని చెప్పేసి నేను సందర్భంగా నేను తెలియజేస్తానన్నా. అంతేకాకుండా ఈ రోజు నుంచి నేను కూడా ఈ మదర్ టెరీసా ట్రస్ట్ ఒక సభ్యుడిగా నేను కూడా పనిచేస్తాను, నా గురించి నేను సాయం చేస్తాను. ఇందాక గంగరాజు గారు అడిగారు, చెప్పారు ఈ తాలూకా బిల్డింగ్కి నెలకి 8,000 రూపాయలు రెంటు, అలాగే 2,000 రూపాయలు కరెంటు అవసరం ఉన్నదని చెప్పి. తప్పనిసరిగా ఈ నెల నుంచి మా ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ మా ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్కి బడ్జెట్ చేస్తానని చెప్పేసి సందర్భంగా